वेलकम टू एजे चैनल राजन्ना सिरिसिल्ला जिल्ला मन वेमलोड मंडल अनमकपिल्ले ग्राम में मरी अला चेप्पालंटे इक्कड़ शेखर सेनापति अनी पेरु पेट्टुकुन्नटुवंटि व्यान चूडंडि अंदुलो युव चैतन्य दीपं स्वच्छंद सेवा संस्थ अनी राजन्ना सिरिसिल्ला जिल्लालोने मंची सेवा कार्यक्रम चेस्तुन्नटुवंटि कोट्टेपल्लि शेखर वाल स्वामी आश्रमं अनी इक्कड़ अनमकपिल्लेलो निर्मिंचाडु मरि आयन एं चेप्पबोतुन्नाडु మరి ఇలా చూస్తాం మరి ఇక్కడ ఇక్కడ ఏందంటే వాళ్ళ సేవా కార్యక్రమ బహాలకు ఇప్పుడు ఏందంటే అనాథ వాళ్ళకి కానీ ఇంకెవరన్నా ఉన్నా కూడా చిన్నపిల్లలకు కానీ వాళ్ళకి చైతన్యస్తూ వాళ్ళని ఏంటంటే ఇక్కడ ఒక ఆశ్రమం తయారు చేసి ఇక్కడ వాళ్ళను ఒక వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరు వచ్చినా వాళ్ళని ఆదుకోవడానికి ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తున్నటువంటి ఒక సేవా సంస్థ స్వచ్ఛంద సంస్థ నుంచి మన ఏంటంటే ముందుకు వస్తున్నటువంటి కొట్టపల్లి శేఖర్ గారు మన ముందే ఉన్నారు అనండి శేఖర్ గారు మరి మీరు ఈ యువ చైతన్య స్వచ్ఛంద సంస్థ మీరు ఎందుకు పెట్టడం మీకు రావాల్సి వచ్చింది మరి దీని గురించి మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మీకు అదే ముఖ్యంగా నేను ఇలాంటి ఆశ్రమం నడపాలని ఎప్పుడు నిర్ణయించుకున్నానంటే నాకు సంబంధించి నేను ఒక 13-14 ఏళ్ల వయసులోనే నాకు మాకు వ్యాపార భూమి ఉండేది చాలా ఒక 5-6 ఎకరాల వ్యాపారం ఉండే ఇక్కడ వ్యాపారంలో భూమి నీళ్లు పడక ఈ పొలాలు సాగు చేసే విషయంలో మా వ్యాపార బావులు మా డాడీ ఒక 2-3 జార్ల వ్యాపార బావులు దొడితే బావులు పడక ఆయన అట్లా అప్రపాలై వెళ్ళి అప్రపాలైన తర్వాత గల్ఫ్ వెళ్ళిండు ఇక్కడ చాలా అప్పులు మళ్ళీ అక్కడ కూడా ఏజెంట్ మోసం చేస్తే గల్ఫ్ల అప్పులతోని తిరిగి వచ్చిండు ఆయన తర్వాత షుగర్ పేషెంట్ అయింది తర్వాత ఈ అప్పుల బాధతో భూమి అంతా అమ్మడం జరిగింది నాకు అప్పుడు 14 వయసు ఆ వయసులో నేను చదువుకొని గొప్పవాడిని కావాలనుకున్నా కానీ ఆ వయసులో విధి నన్ను కాటేసి నేను ఒక సామాన్య తాపి మేస్త్రిగా లేబర్గా చేయాల్సిన పరిస్థితులు నాకు ఎదురైనాయి అప్పటి నుండి నాకు ఏంటంటే సరైన తిండి లేదు ఇక మా నాన్న వచ్చేసి మంచం పట్టిండు మాకు ఉన్న అప్పులతోని మా భూమి జాగాలన్నీ అమ్ముడుపోయినాయి కాబట్టి ఆ స్థితిలో నేను లేబర్గా ఒక కూలీ పనికి వెళ్ళడం జరిగింది ఆ రకంగా నేను నాకు సంబంధించినంత వరకు నాకు తిండి కానీ సరైన బట్టలు కానీ లేకపోతుండే ఆ సమయాన్ని ఉద్దేశించి ఆ టైంని ఉద్దేశించి నేను ఈరోజు ఒక సామాన్య మేస్త్రిగా ఒక చిన్న కాంట్రాక్టర్ ఎదిగినా కాబట్టి ఈ రోడ్ల మీద ఎవరైతే కనిపిస్తారో మనము పడేసిన ఆహార పదార్థాలు తినడము మనం పడేసిన మిగిలిపోయిన ఎంగిల ఇస్తారాకులు ఏరుకొని రోడ్ల మీద తినే వాళ్ళు ఎవరైతే వృద్ధులు ఉంటారో అలాగే చిన్న చిన్న పిల్లలు చదువుకు నోచుకోకుండా వాళ్ళు ఇప్పటికి కూడా అడుక్కోవడం గుళ్ళ దగ్గర అక్కడక్కడ అడుక్కోవడం వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూస్తే నాకు ఆ రోజు నిద్ర పట్టడదు అందుకని చెప్పి ఇలాంటి దానికోసం ఎవరైనా చేస్తే బాగుండు అని చెప్తే ఎవరు వేయలేదు కాబట్టి నేనే 2000 ఎంతవరకు వచ్చింది ఆశ్రమము ఎలాంటి వాళ్ళ కోసమే ఆశ్రమం నిర్మిస్తున్నాం కాబట్టి ఒకసారి మీ ఆశ్రమాన్ని చూపిద్దాం ఒకసారి చూడండి చెప్పండి అయితే ఇక్కడ ఆశ్రమం అనేది నెలకొల్పుతున్నాము దీనికి సంబంధించి ఈ ఆశ్రమం గట్టి ఉన్నది కాబట్టి ఇప్పుడు మా ఏంటంటే చిన్న చిన్న దాతల దగ్గర నుండి చిన్న విరాళాలు తీసుకొచ్చి మేము మాకు తోచిన విరాళాలతో ఇచ్చిన విరాళాలతో వర్క్ ఇంతదాకా కంప్లీట్ చేసుకున్నాము కాకపోతే ఇప్పుడు ఏంటంటే గోడల వర్క్ మొత్తం అయిపోయింది దీనికి సంబంధించి రేకుల షెడ్ వేయాలి అలాగే బయట కూడా ఇట్లా పందిరిలాగా ఇదంతా షెడ్ వేయాలని చూస్తున్నాము ఇది ఆశ్రమం దీనికి సంబంధించి ఏంటంటే నేను నాకున్న సామర్థ్యంలో కనీసం ఒక 20 మంది పిల్లలు మరి మీరు సొంతంగా కడుతున్నారా మరి ఎవరన్నా మీకు దాతలు సహాయం గట్టే చేశారా లేదండి మాకు కొంతమంది దాతలు సహాయంతోనే దీన్ని తీసుకొచ్చిన ఇన్ని రోజులుంది దాతలు అంటే మనకు వేములవాడలో ఒకళ్ళ ఉన్న కొంతమంది సహాయంతో అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న సర్పంచ్ కానీ కొంతమంది వరకే కొంతవరకే మాకు సహాయం అందించారు ఒకసారి చూడండి ఒకసారి చూపించాలి ఒకసారి చూపించి ఆశ్రమం ఇది మన కొట్టపల్లి శేఖరు కడుతున్నటువంటి ఒక ఆశ్రమం ఇది రేపుటూ రానున్న రోజుల్లో చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ అందరికీ హెల్పింగ్ నేచర్గా ఇవాళ ముందుకొస్తున్నటువంటి ఒక కొట్టపల్లి శేఖర్కు మరి ఒక ఏజే ఛానల్ తరఫున వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్ దీన్ని మీరు ఒకసారి చూసి మీరు మరి మీరు కూడా మంచి సబ్స్క్రైబ్ చేయగలరు ఎందుకంటే కొట్టపల్లి శేఖర్ కూడా మంచి డెవలప్మెంట్ చేస్తున్నందుకు వాళ్ళకి ఏంటంటే పేదవర్గానికి కానీ ఎవరికి కానీ చేస్తున్నందుకు మరి ఆయన కూడా మీరు ధన్యవాదాలు మీరు ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలి మరి మరి మీరు దీన్ని ఇంకా రేకులు ఇంకా ఇవి పనులు కూడా ఇంకా మొత్తం కాలేదు కదా పలస్తారు మరి ఇంకా మీరు దీన్ని ఎప్పుడు చేసి మరి ఎంతమంది మీ కింద వాళ్ళు ఉంటున్నారు మరి పిల్లలు కానీ వృద్ధులు కానీ ఏమేమి మీరు కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు అయితే ఇక్కడి వరకు వర్క్ ఎట్లా అంటే మనకు వాళ్ళు వీళ్ళు మెటీరియల్ పంపిస్తే ఇంతవరకు మెటీరియల్తో ఈ వర్క్ జరిగింది కాకపోతే ఇదే ఈ షెడ్ కాకుండా ఈ మొత్తం ఈ పూర్తి జాగా ఈ గూనీలు కూడా వాళ్ళ కోసమే అనాథాల కోసమే కేటాయించడం కాబట్టి ఇందులో ఒక 20 ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం 20 ఎవరైతే రోడ్ల మీద ఉన్నారో అడుక్కునే వాళ్ళు కానీ పేద పిల్లలు అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ చనిపోయిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి మంచిగా ఒక
చదువు పరంగా కానీ దేని పరంగా మంచి నాణ్యమైన ఫుడ్ పెట్టి మంచి నాణ్యతమైన విద్యను అందించి, ఇక్కడ పక్కనే స్కూల్ ఉంది గవర్నమెంట్ స్కూలు, నాణ్యమైన విద్యతో వాళ్ళందరినీ పెంచి పోషించాలని ఈ సంవత్సరం నుంచి అనుకుంటున్నాను. కాకపోతే ఇది ఇంకా షెడ్డు పడలేదు, రేకులు ఒక 4 రేకులు ఉన్నాయి, ఇంకొక 4 రేకులు దాతల కోసం మేము ఇప్పుడు దాతల కోసం అర్చిస్తున్నాం. చాలా కష్టాల్లో ఉన్నాము సంస్థ, కానీ ఇప్పుడు మాకు ఎవరైనా దాతలు ఆదుకోవాలని చెప్పి మేము అందరికి కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా చాలామందికి రిక్వెస్ట్ చేసినాం. కాకపోతే ఈరోజు దాతలు తొందరగా ముందుకు వస్తే దీన్ని నేను ఉగాది వరకు ఓపెన్ చేసి పిల్లల్ని తీసుకొచ్చి దీన్ని ఒక ఆశ్రమంలాగా మంచి కొనసాగిద్దామని చెప్పి నేను అనుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇంకా మీరు ఇంకా డెవలప్ కాలేదు కదా, ఇంకా ఎవరన్నా మీకు ఏమైనా దాతలు గట్రా సహాయం చేయడానికి ఏమైనా ముందుకు వచ్చారా? అంటే మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము దాతల దగ్గర నుండి, కానీ చాలామంది వరకైతే ఈ రోజులలో ముందుకొచ్చే ఈ మంచి పని కోసం ముందుకొచ్చేవారు చాలా తక్కువ ఉన్నారు. కాకపోతే మా ప్రయత్నం మేము చేయాలి అంతే తప్ప, ఇప్పుడు మేము ఇప్పుడు ముందుకు వస్తలేరని కూడా మేము అలాంటివి ఏం లేవు. దాతలు ముందుకు రావాలని చెప్పి మేము అందరినీ సందర్భంగా కూడా